గ్రూప్ 1 కావచ్చు సివిల్స్ కావచ్చు ఏదైనా ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. ఈ మీరు ప్రిలిమ్స్లో మీ స్ట్రాటజీ ఏంటి, మెయిన్స్కి ఇప్పుడు ఆల్రెడీ కొంచెం చెప్పారు ఎలాంటి స్ట్రాటజీ, ఇంకా ఏం తీసుకున్నారు, గ్రూప్స్కి ఎలాంటి స్ట్రాటజీ తీసుకున్నారు, ఈ మాక్ ఇంటర్వ్యూ అదంతా ఉంటుంది కదా ఎలా చేశారు, అసలు ఎలా జరిగింది, మూడు స్టేజ్లు ఎలా ఎలా మీరు రీచ్ అవుతూ వచ్చారు అసలుకి? ప్రిలిమ్స్కి నేను అన్ని స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఎన్సీఆర్టీస్ బాగా చదివాను, దట్ హెల్ప్డ్ మీ. అండ్ హిస్టరీ అండ్ ఆల్ స్పెక్ట్రమ్ మోడర్న్ ఇండియా పాలిటీ లక్ష్మీకాంతివే నేను స్టాండర్డ్ బుక్స్ బాగా ఇన్డెప్త్గా రిపీటెడ్గా రివైజ్ చేసి చదివాను, ప్లస్ లాస్ట్ 10 ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేశాను ప్రిలిమ్స్కి. సో అప్పుడు మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది ఒక ఐడియా వస్తుంది, అది నాకు హెల్ప్ అయింది. ప్లస్ నేను ఎక్కువగా టెస్ట్ సిరీస్ సాల్వ్ చేశాను, ఒక పర్ డే ఒక 20 క్వశ్చన్స్ అన్న నేను సాల్వ్ చేసేదాన్ని. సో ఆ సాల్వేషన్లో ఏమైందంటే రాంగ్ ఆన్సర్ ఏంటో నాకు అర్థమయ్యేది, ఆ టాపిక్ గురించి కొంత నాలెడ్జ్ వచ్చేది, ప్లస్ ఏంటంటే నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను అనేది సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చాలా అవసరం ఈ ఎగ్జామ్కి. సో అది నా ప్రిలిమ్స్లో నాకు వర్కౌట్ అయిందనమాట ఎక్కువ సాల్వ్ చేయడం వల్ల, క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మెయిన్స్కి వచ్చేసరికి ఇంత ముందు చెప్పేశారు మీరు. అది ఇంటర్వ్యూ వచ్చేసి ఇంటర్వ్యూ వాజ్ లైక్ ఏ కేక్ వాక్. ఆల్రెడీ నేను చాలా టెక్నికల్ ఇంటర్వ్యూస్ చేస్తున్నాను కాబట్టి నాకు అది అంత డిఫికల్ట్ అనిపించలేదు. ప్లస్ నిశాంత్ సార్ అండ్ యశ్వంత్ రెడ్డి సార్ ఆయన ఇయర్ సివిల్స్లో ఆల్ ఇండియా 19th ర్యాంక్ వచ్చింది సార్, హీ వాజ్ ఇన్ ద ప్యానెల్ అనమాట మాక్ ఇంటర్వ్యూలో. సో ఆ సార్ గైడెన్స్ ఇచ్చారు డాఫ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, డాఫ్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తాయి అన్ని వాళ్ళు ఒక 2-3 మాక్ రౌండ్స్ తీసుకున్నారు నాకు. సో దాట్ హెల్ప్డ్ మీ టు క్రాక్ ది మెయిన్ ఇంటర్వ్యూ. ఓకే, అది కూడా క్రాక్ చేశారు. ఇంటర్వ్యూలో లోకల్ అంశాలు అడుగుతారంట, స్థానిక అంశాల గురించి కూడా అడుగుతారట కదా మేడం. నా ఇంటర్వ్యూ వచ్చేసి ఒక 5 మెంబర్స్ ఉన్నారు సార్ బోర్డ్ వచ్చేసి. సో లైక్ 40 మినిట్స్ జరిగింది నా ఇంటర్వ్యూ అండ్ ఇట్ వాస్ లైక్ ఫుల్ ఆఫ్ క్వశ్చన్స్, చాలా కాంబ్యాట్ చేసేసారు క్వశ్చన్స్తో. బట్ దే వర్ వెరీ, ఐ మీన్ చాలా నాలెడ్జబుల్, క్వశ్చన్స్ మాత్రం చాలా బాగా అడిగేశారు. చాలా క్వశ్చన్స్ అడిగారు సార్. అంటే మెయిన్గా అసలు నేను సాఫ్ట్వేర్లో చేస్తున్నాను కదా, మీ నాలెడ్జ్ ఎలా హెల్ప్ అవుద్ది మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్, దట్ వాజ్ వన్ ఆఫ్ ద క్వశ్చన్. సో నేను అది చెప్పాను, నేను ఆల్రెడీ సాఫ్ట్వేర్లో ఇప్పుడంతా మనం యాప్ బేస్డే కాబట్టి ఐటీ లేనిదే మనము ఎలాంటి స్కీమ్స్ కానీ ఏవి కూడా లార్జ్ స్కేల్లో ఇంప్లిమెంట్ చేయడానికి అవ్వదు. సో నా యొక్క టెక్నికల్ నాలెడ్జ్ అనేటువంటిది దీనికి చాలా యాప్ట్గా సరిపోతుంది. ప్లస్ గ్రూప్స్ అన్ని ఫీల్డ్స్ నుంచి ఎంకరేజ్ చేస్తారు కాబట్టి ఐటీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీల్డ్ వేర్ ఆ గ్రూప్ ఆన్ ఆఫీసర్స్ కెన్ బి వాళ్ళకి ఎలిజిబుల్ అన్నట్టుగా నేను ఆన్సర్ ఇచ్చాను. దే ఫెల్ట్ హ్యాపీ. కొన్ని సాఫ్ట్వేర్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ అడిగారు అనమాట నా కంపెనీ గురించి, మళ్ళీ లేటెస్ట్ టెక్నాలజీస్ కూడా అడిగారు వాళ్ళు. దే వర్ వెరీ నాలెడ్జబుల్, బ్లాక్ చైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీని మీద క్వశ్చన్స్ వచ్చాయి కొంత. అండ్ దెన్ ఇంకా సర్టెన్ క్వశ్చన్స్ వచ్చేసి ఎలా వచ్చాయంటే, ఒక ఐ మీన్ ఒక విలేజ్ ఉంది దాంట్లో చాలా డూప్లికేట్ ఆధార్ కార్డ్స్ ఉన్నాయి, అవన్నీ ఎలిమినేట్ చేయాలి, నువ్వు టెక్నాలజీ యూస్ చేసి దాన్ని ఎట్లా ఎలిమినేట్ చేస్తావు, నువ్వు ఆర్డీఓ అయితే దాన్ని ఎట్లా సాల్వ్ చేస్తావు. సో ఈ కైండ్ ఆఫ్ ప్రాక్టికల్ క్వశ్చన్స్ వచ్చాయి కొన్ని. మళ్ళీ అండ్ నేను పోచంపల్లి శారీ కట్టుకుని వెళ్ళాను, సో శారీ మీద కూడా క్వశ్చన్స్ వచ్చేసాయి, అది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో పోచంపల్లి అంటున్నావు కదా, సో నీకు ఆంధ్రాలో మిగతావి చెప్పు వేరేవి అంటే, నేను ఉప్పాడ, వెంకటగిరి, మంగళగిరి అని చెప్పాను. పక్కన ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మర్చిపోయావు నువ్వు అని అన్నారు. ఒక పక్కన ఐఏఎస్ ఆఫీసర్, సో నాకు గుర్తు రావట్లేదు సార్ అంటే కలంకారి అన్నారు. దట్ స్ట్రైక్ మీ అంటే నాకు ఈ మూడే గుర్తొచ్చాయి. సో చేనేత కార్మికుల సమస్యలు ఏంటి, వాళ్ళ సమస్యలు నువ్వైతే ఎలా తీరుస్తావు, ఒక ఆర్డీఓ అయితే నువ్వు ఎలా తీరుస్తావు. సో దీస్ వర్ ది కైండ్ ఆఫ్ ప్రాక్టికల్ క్వశ్చన్స్ అన్నమాట. సో బాగా టఫెస్ట్ క్వశ్చన్ ఏదనిపించింది మీకు? టఫెస్ట్ క్వశ్చన్ వచ్చేసి నాకు ఏమనిపించింది అంటే, ఇప్పుడు అన్ని ఇట్లాగా సమాధులు, ఐ మీన్ టెంపుల్స్ అన్ని మనకి తవ్వేసి లింగా శివలింగాలు వచ్చేస్తున్నాయంటే కదా, మనం టెంపుల్స్ అన్ని తవ్వేద్దామా, ఓకే హైదరాబాద్ ఇష్యూ, టెంపుల్స్ అన్ని తవ్వేద్దామా, ఏమంటావు నువ్వు చెప్పు అని సడన్ గా ట్విస్ట్ ఇచ్చినట్టు ఆ క్వశ్చన్ అడిగేశారు అనమాట. సో అప్పుడు చెప్పారు, లేదు సార్ రిలీజియస్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది, ఇంటాలరెన్స్ అలాంటివి చేయకూడదు అంటే, మన రాజ్యాంగంలో ఎక్కడైనా రాస్తుందా నువ్వు చెప్పమ్మా అన్నారు. చెప్పాను ఆర్టికల్ 24-26 ఈ కాన్స్టిట్యూషన్ యొక్క రిలీజియస్ రైట్స్ గురించి మాట్లాడుతుందంటే దెన్ ఓకే అని చెప్పేసి, ఇంకా మనం ఏదైనా ఆన్సర్ కాన్ఫిడెంట్గా చెప్పామంటే దే యూస్ టు స్విచ్ టాపిక్స్ అనమాట. కొన్ని సడన్ టాపిక్స్ స్విచ్ అయినప్పుడు ఐ హ్యాడ్ టు బ్యాలెన్స్. అండ్ ఇంకొకటి ఏమంటే, చాలా పొలిటికల్ ప్రెషర్స్ వస్తాయి కదా, నువ్వు ఎట్లా హ్యాండిల్ చేస్తావు, సో దాట్ వాస్ నువ్వు
ఎట్లా హ్యాండిల్ చేస్తావు, పొలిటికల్ ప్రెషర్స్ ని నువ్వు ఏ విధంగా నువ్వు ఇది చేస్తావు. సో నేను చెప్పాను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వెళ్తాం సార్, ఐ ట్రై టు కన్విన్స్ ఇన్ స్మూత్ మేనర్ అని ఇట్లా ఆన్సర్ చేశాను. లేదమ్మా వాళ్ళు వినరు, నువ్వేం చేస్తావు అంటే నేను నా స్టాండ్ ని విత్ స్టాండ్ అవుతానా లేకపోతే నేను షిఫ్ట్ అవుతానా అని టెస్ట్ చేశారేమో అని అనిపించింది. బట్ నేను ఇంకా అదే స్టాండ్ మీద చెప్పేసరికి దేవర్ ఓకే మల్టిపుల్ డైమెన్షన్స్ లో క్వశ్చన్స్ వచ్చాయి. చాలా మొండి మనుషులు ఉన్నారు, ఏం మారేదో తెలియదు. రేపు చూద్దాం రాజకీయ నాయకులు ప్రెజర్ పెట్టినప్పుడు పొలిటికల్ ఇది వచ్చినప్పుడు ఎలా చూద్దాం కనుక ఇంక వదిలేసి ఉంటారు అనమాట వాళ్ళు. అంటే అది మీకు బాగా టఫెస్ట్ క్వశ్చన్ అనిపించింది? దట్ వాజ్ ది థింగ్. మళ్ళీ మీరు తల్లిగా బాధ్యతలు ఎట్లా నిర్వహిస్తారు, అన్నిటికన్నా ముఖ్యమైనది తల్లి బాధ్యత కదా. సో మరి మీరు ఆర్డియో అయితే మీకు నిమిషం ఖాళీ ఉండదు, మరి మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు అని అడిగారు. సో నేను ఏ జాబ్ అయినా ఛాలెంజెస్ అనేవి కామన్ కదా సార్. సో అది కూడా ఒక ఉద్యోగమే, అది కూడా ఒక ఉద్యోగమే. మాక్సిమం బాబుకి ఎంతవరకు చేయాలో నేను చేస్తాను. ఐ హ్యావ్ అ స్ట్రాంగ్ ఫ్యామిలీ సపోర్ట్, సో దట్ విల్ నాట్ బి అన్ ఇష్యూ టు మీ అన్నట్టుగా చెప్తాను. సో దే వర్ హ్యాపీ. ఓకే, ఎప్పటికీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు ఉండాలి మేడం ఖచ్చితంగా. భవిష్యత్తులో కలెక్టర్ కాబోతారు మీరు ఖచ్చితంగా. ఎంతో హ్యాపీ అయిపోయింది. ఇంకా ఇంటర్వ్యూ అయిపోయింది, ఇంకా కన్ఫర్మ్ చేసుకున్న మీరు నాకు ఇంకా అయిపోతుంది, ఇంకా నేను సబ్ కలెక్టర్ కాబోతున్నాను అనుకున్నారా? బాగా చేశాను అనుకున్నాను. బట్ మెయిన్స్ అనేది సబ్జెక్టివ్ కాబట్టి ఎంత ర్యాంక్ వస్తుంది, ఎట్లా వస్తుంది, ఎన్ని మార్క్స్ వస్తుంది అనేది క్లారిటీ లేదు కాబట్టి సో ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్. బాగా రాశానని అయితే తెలుసు మెయిన్స్. బట్ యా ఓకే మేడం. ఇక పోతేగిన ఇప్పుడు ఈ సివిల్స్ కావచ్చు, గ్రూప్ వన్ కావచ్చు, చాలామంది డాక్టర్స్, మెడిసిన్ చేసిన వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఇతరత్ర వాళ్ళంతా కూడా వ్యాపారవేత్తలు, వాళ్ళందరూ కూడా ఈ ఫీల్డ్లోకి రావాలనుకుంటున్నారు అనమాట. అంటే కొంతమంది వచ్చేసి చూద్దాము మనం క్రాక్ చేద్దామా లేదని అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చి, నిజంగా అంటే ఒక సాధించాలి, మనం ఏదో ప్రజలకు సేవ చేయాలి, ఒక సామాజిక స్పృహ కోసం వస్తున్నామన్నారు. కానీ చాలామంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సామాజిక స్పృహ అనేది కోల్పోతున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత తన ఏదైతే తమ లక్ష్యంతో వచ్చారో ఆ లక్ష్యాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు అనమాట. ఓకేనా? మీరు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉంటూ ఈ వైపు వచ్చారనమాట. అసలు మీ లక్ష్యం ఏంటి? మీరు ఆర్డీఓ అయ్యారు, మీ లక్ష్యం ఏంటి, ఏం చేయాలనుకున్నారు? ఆ రోజు మీరు ఆలోచించింది ఏంటి? ఆలోచన ప్రకారమే మీరు విధి నిర్వహణలో ఒక బ్యూరోక్రాట్గా కొనసాగుతారా, ఎలా ఉంటుంది? అవును సార్, యాక్చువల్గా నేను ఒక మంచి గోల్తోనే వచ్చాను. లేకపోతే నేను జాబ్ చేస్తా దీనికి చదవడం అంటే ఇట్స్ అ టఫ్ ఛాలెంజ్. సో ఏదైనా నా మెయిన్ ఏంటంటే ఉమెన్కి ఏదైనా చేయాలి అని నాకు ఫస్ట్ నుంచి ఉండేదన్నమాట. సో ఈక్వలెంట్గా ఉమెన్ అనేది సొసైటీలో ఎంపవర్ అయితేనే మన సమాజం అంతా బాగుంటుందని నేను ఫస్ట్ నుంచి నమ్ముతాను. సో డెఫినెట్గా ఉమెన్కి ఏదైనా చేయాలి, ఐ షుడ్ ఎంకరేజ్ దెమ్, దే షుడ్ బి అ గుడ్ ఎంటర్ప్రెన్యూర్స్ కావచ్చు. ఎవరైనా వాళ్ళ వాళ్ళ ఫీల్డ్స్లో కనుక నేను చేయగలిగినంత విధానంగా ఉమెన్కి చేయాలన్నది నా లక్ష్యం అనమాట. ఫస్ట్ నుంచి నేను ఆఫీస్లో కూడా అట్లాంటి యాక్టివిటీస్లో కొంచెం స్ట్రాంగ్గా ఉండేదాన్ని, ఉమెన్కి ఎలాంటి హెల్ప్ అయినా కానీ చేయాలి. బికాజ్ దే ఆర్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఫ్యామిలీ. సో దట్ వాజ్ మై థింగ్. సో ఆల్వేస్ మై సపోర్ట్ వుడ్ బి ఫర్ విమెన్. అంటే ఆ సామాజిక స్పృహ అంటే ఒక ఫ్యామిలీ అంటే ఒక ఉమెన్ ఎంపవర్మెంటే కాకోకుండా బడుగులు, బలహీన వర్గాలు అందరూ ఉంటారన్నమాట ఈ సమాజంలో. అందరి కోసము, అందరి అభ్యున్నతి కోసము ఒక బ్యూరోక్రాట్ అంటే ఒక అధికారి కృషి చేయాలి. ఆ లక్ష్యం మీలో ఉందా? డెఫినెట్గా ఉంది సార్. అందుకని నేను ఇది చూస్ చేసుకుంది, దీనికోసం వచ్చింది కూడా. నా వంతుగా నేనైనా ప్రజలకి చేయగలిగితే అట్లీస్ట్ కొంతమందికైనా కానీ దే గెట్ ది రైట్ థింగ్స్ అండ్ రైట్ ఆపర్చునిటీస్ టు ఎన్హాన్స్ దేర్ లైఫ్, దట్ వుడ్ బి గుడ్ థింగ్ అనేది నా అంబిషన్. ఆ కుర్చీలో కూర్చుండేంత వరకు ఆ లక్ష్యం ఉంటుంది. కుర్చీలో కూర్చున్న తర్వాత ఆ పవర్, ఆ పదవి, ఆ హోదా కొంతమందిని మార్చేస్తుంది, అందరినీ అంటే కొంతమందిని మార్చేస్తుంది. మీరు మారిపోయే జాబితాలో ఉంటారా, మారని జాబితాలో ఉంటారా? నేను ఆల్రెడీ మేము అనుకుంటే కనుక వెల్ సెటిల్డ్ అండ్ ఒక స్టేబుల్గా వెళ్తున్నాం. సో నేను అంత స్టేబుల్నెస్ని, కంఫర్ట్ జోన్ని వదులుకొని నేను ఇదంతా చేస్తున్నాను అంటే ఐఎమ్ వెరీ స్ట్రాంగ్లీ డిటర్మైండ్ అని ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ ది సొసైటీ. దట్ ఈస్ ఆల్వేస్ దేర్ ఇన్ మై మైండ్, దట్ ఈస్ ది థింగ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. చూద్దాం సొసైటీ కోసం ఇంత మాట్లాడుతున్నారు. మీరు ఎట్లున్నా ఏపీలోనే ఉంటారు, నేను కూడా చూస్తుంటాను రామలక్ష్మి మేడం ఎలా చేస్తున్నారు అనేది కూడా మేము కూడా గమనిస్తాం మేడం. ఇకపోతే మన పేదరిక నిర్మూలన కోసం దశాబ్దాల కాలంగా మన ప్రపంచ బ్యాంక్ సైతము ఎన్నో ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది, అయినా కూడా ఈ పేదరిక నిర్మూలన అనేది తొలగిపోవడం లేదు.
పేదరిక నిర్మూలన తొలగాలంటే ఏం చేయాలి? ఈ సంక్షేమ పథకాల వల్ల పేదరిక నిర్మూలన అనేది తొలగిపోతుందా? సంక్షేమ పథకాలు అనేది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు? సంక్షేమ పథకాలు కొంతవరకు ఉపయోగపడతాయి, బట్ పేదరిక నిర్మూలన కావాలి అంటే మాత్రం ఫస్ట్ లిటరసీ పెరగాలి, చదువుకోవాలి. చదువు ఒకటే పేదరికానికి నిర్మూలనకి హెల్ప్ చేసేది. ఇంట్లో వాళ్ళు చదువుకుంటేనే బెటర్ జాబ్స్ వస్తాయి, బెటర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ వస్తాయి, వాళ్ళ పిల్లల్ని ఇంకా బాగా చదివించగలుగుతారు. ఐ మీన్ సమాజంలో అదే ఒక ఎకానమీ బాగుండాలి అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది ఎంప్లాయ్మెంట్. సో డెఫినెట్గా పేదరికా నుంచి బయటకు రావాలంటే మాత్రం ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలి, వాళ్ళకు ఒక లక్ష్యం ఉండాలి, బెటర్ ఇండివిజువల్గా ఎర్నింగ్ క్యాపబిలిటీస్ అనేది తెచ్చుకోవాలి. సంక్షేమ పథకాలు కొంతవరకు హెల్ప్ అవుతాయి, బట్ చదువు మాత్రమే మనిషిని మార్చగలదు. ఓకే, చదువు మాత్రమే మనిషి జీవితాన్ని మార్చగలదు అనమాట. ఒకటి మేడం, డిప్యూటీ కలెక్టర్ మీరు అంటే రెవెన్యూ విభాగంలో చాలా కీలకంగా ఉంటారన్నమాట. మీరు రెవెన్యూ అంటేనే ఈరోజు అందరూ భయపడే పరిస్థితి మేడం. పోలీస్ స్టేషన్ కన్నా ధైర్యంగా వెళ్తారేమో, కానీ ఒక ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళాలంటేనే వణుకుబుడుతుంది అన్నమాట. ఎందుకంటే ఏది కావాలన్నా మనకు ఇన్కమ్ సర్టిఫికెట్, ప్లస్ రెవెన్యూ పట్టాదార పాస్ పుస్తకము, ఎన్ఓసీలకు కావచ్చు, ఆన్లైన్లో భూముల వివరాలకు సంబంధించి ఆన్లైన్లో విజయ కావచ్చు, ఇవన్నీ ఏది కావాలన్నా కూడా ముటేషన్స్, ఏది కావాలన్నా మన రెవెన్యూ ఆఫీస్కి పోవాల్సింది, ఏ పత్రం కావాలన్నా కీలకం అన్నమాట. ఆ రెవెన్యూ వ్యవస్థ అనేది చాలా ఘోరంగా తయారైపోయింది. అందరినీ అనడం లేదు, ఒక 90% మంది అలాగే ఉన్నారు పరిస్థితి. రోజు చూస్తూనే ఉంటామన్నమాట. ఏ రోజు చూసినా కూడా పేపర్లో ఏసీబీ వలలో విఆర్ఓ, ఏసీబీ వలలో ఆర్ఐ, ఏసీబీలో ఎంఆర్ఓ ఇలాంటివి వస్తూనే ఉంటాయి. అయినా ఇక్కడ మాత్రం మార్పు జరగదు. ప్రభుత్వం ఈరోజు ఒక నంబర్ పెట్టింది, ఏసీబీ నంబర్, ఎవరైనా లంచం తీసుకుని ఈ నంబర్కి మీరు ఫోన్ చేయండి, ఫిర్యాదు చేయండి. అయినా కూడా అధికారులు మారడం లేదు. అసలు రెవెన్యూ వ్యవస్థ అంటేనే ఒక భయానక వాతావరణం అనమాట. విఆర్ఓ నుంచి స్టార్ట్ అవుతుంది క్షౌరం అనమాట, విఆర్ఓ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు సబ్ కలెక్టర్ అయితే ఏం చేస్తారు? అసలు అనంతపురం జిల్లా మాది, మాది గుత్తి ఆర్ఎస్ సొంతూరు. గుత్తి ఎంఆర్ఓ వస్తుకు పోవాలంటేనే చాలామంది భయపడతారు. నాకు ఫోన్ చేస్తుంటారు, అన్న ఇట్లా పోతున్నాం, ఏమన్నా తెలుసా అమ్మ, అరే బాబు నాకు దండం రాని అన్న, నేను ఏం చెప్పాను వాళ్ళకు, ఏదో ఇంకా వాళ్ళని ఏమి చెప్పినా కూడా వాళ్ళకు డబ్బులు ఇస్తే తప్పితే పని చేయని పరిస్థితి ఉంది అనమాట. గుత్తి ఎంఆర్ఓ ఆఫీస్లో అంత దారుణమైన పరిస్థితి ఉంది. మీరే ఆ ప్రాంతంలో ఆ సబ్ డివిజన్ అనుకో, ఆ డివిజన్ అనుకో, ఒక ఆర్డీఓగా వెళ్తే ఏం చేస్తారు? ప్రోత్సహిస్తారా, కట్టడి చేస్తారా? ప్రోత్సహించడం అనేది జరగని పని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం సమస్యలు ఉన్నాయో గ్రౌండ్ లెవెల్లో తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. వన్స్ ఐ నో ద ఇష్యూ, దెన్ దానికి రెక్టిఫికేషన్ కూడా ఆలోచించి ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయ్యేలాగా ఇంప్లిమెంట్ చేస్తాను. వీ హ్యావ్ స్పందన ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్లో ఎవరైనా వచ్చి మనకి అడిగితే ఇఫ్ ఇట్ ఇస్ అ జెన్యున్ ఆస్క్ దెన్ అండ్ దేర్ మనం హెల్ప్ చేయడానికి రెడీగా ఉండాలి. సో ఆల్ దీస్ థింగ్స్ ఐ ట్రై టు కరెక్ట్ ఇట్ అన్నమాట. ఓకే, అసలు ప్రభుత్వ ఉద్యోగస్తులు అంటే ప్రజలకు సేవ చేయడానికి ఉండేదంట, అందుకు సంబంధించి జీతభత్యాలన్నీ ప్రభుత్వం ఇస్తుంది. ఇంత ఇస్తున్నా కూడా మళ్ళా అదనంగా చేయి జాచడము, చేయి తడిపితేనే పనులు చేస్తామనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలుకి దాన్ని నేను సపోర్ట్ చేయను. ఒక మనిషి అనేది ఒక డిగ్నిఫైడ్ రోల్లో ఉన్నప్పుడు, ఒక గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ది సొసైటీ ఉన్నప్పుడు హీ షుడ్ బి ఎథికల్. నాకు నా పేరెంట్స్ నుంచి, మా అత్తగారి వాళ్ళ తరపు నుంచి కానీ, మా మామగారి నుంచి తరపు నుంచి వచ్చింది ఏంటంటే స్ట్రాంగ్ వాల్యూస్. సో ఎవ్రీథింగ్ మనము చేసేది ఏ పనైనా కరెక్ట్గా నీతి న్యాయంగా చేయాలి అనేది. నేను ఇది చదువుతున్నప్పటి నుంచి కూడా మా మామయ్య గారు కానీ, మా హస్బెండ్ కానీ, మా మదర్ ఫాదర్ కానీ, దే యూస్ టు కాన్స్టెంట్లీ టెల్ మీ అనమాట, వీ షుడ్ ఆల్వేస్ గో బై వాల్యూస్. ఎథికల్గా మనిషి ఉన్నప్పుడు ఎలాంటి దానికి మనము భయపడాల్సిన అవసరం లేదు, ఎలాంటి వాటికి మనం ఇది అవ్వాల్సిన అవసరం లేదు. ఆత్మసాక్షి అనేది ఒకటి ఉంటుంది, దాని ప్రకారంగా మనం కరెక్ట్ అయిన పనులు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. రామలక్ష్మి గారు ఏ సబ్ డివిజన్లో ఉంటే ఆ డివిజన్ పరిధిలోని రెవెన్యూ కార్యాలయాల్లో లంచం అనే మాటే వినపడదు అనేది మేము చూడొచ్చా భవిష్యత్తులో? డెఫినెట్గా చూడొచ్చు సార్. ఆ రోజు ఏం జరుగుతుందో నేను చెప్పలేను, బట్ బేస్డ్ ఆన్ మై ఫౌండేషనల్ వాల్యూస్ థింగ్స్ విల్ గో గుడ్ ఆల్వేస్. ఒకసారి దీన్ని ప్రక్షాళన చేయాలంటే ఏం చేయాలంటారు? అసలుకి ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్గా చేయాలి సార్. ట్రాన్స్పరెంట్గా ఏ పని అయినా కానీ అన్నీ ఆన్లైన్గా ట్రాన్స్పరెంట్గా త్రూ పోర్టల్స్లో మనం చేస్తూ ఉంటే డెఫినెట్లీ వన్స్ ఇట్ ఈస్ రికార్డెడ్ దెన్ దాన్ని మనం మార్చడానికి అవ్వదు కదా. అందుకే ఎవ్రీథింగ్ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ఐటీ ఎనేబుల్డ్ థింగ్స్. ఓకే, ఇంకొకటి మేడం ఫైనల్గా నేను ఒకటే అడగదలుచుకున్నాను. మీకు ఇంటర్వ్యూలో అడిగినట్లనే నేను కూడా ఇప్పుడు చూస్తున్నా ప్రత్యక్షంగా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా మీకు పోస్టింగ్ కావాలి, పలాన్ డివిజన్లో పోస్టింగ్ కావాలి, ఆర్డీఓ పోస్టింగ్ కావాలంటే
ఖచ్చితంగా ఆ జిల్లాలో ఉన్న ఒక గొప్ప ఎమ్మెల్యే కావచ్చు లేదా మంత్రి కావచ్చు ఒప్పుకోవాలి. అడ్డివ్వాలంటే మంత్రి చెప్పాలి, లేదంటే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా లెటర్లు ఇవ్వాలి. అంటే మంత్రి చెప్తే, మంత్రి ఆదేశిస్తేనే సరే ఆమెను మా జిల్లాకి ఇవ్వండి, మా రెవెన్యూ డివిజన్కి ఇవ్వండి అంటేనే పోస్టింగ్లు ఇచ్చే పరిస్థితి ఏ ప్రభుత్వం ఉన్నా కూడా, అధికారంలో ఏ పార్టీ ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇదే జరుగుతుందన్నమాట. మీరు వచ్చినా అదే పరిస్థితి ఉంటుంది. మీకు పోస్టింగ్ కావాలి, మంచి చోట పోస్టింగ్ కావాలంటే ఆ జిల్లా మంత్రి యొక్క ఆశీర్వాదము, ఆ జిల్లాలోని ఎమ్మెల్యే ఆశీర్వాదము ఉంటేనే మీకు పోస్టింగ్ ఉంటుంది. అప్పుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎన్ఓసీలకు కావచ్చు, వీటికి కావచ్చు, ఎక్కువ జరిగేది ఎన్ఓసీల కోసమే ఇప్పుడు పోవడం. మీ మీద ప్రెజర్ అనేది వస్తుంది. పాట వినకపోతే బదిలీలో ఖచ్చితంగా బదిలీ ఉంటుంది. మరి బదిలీ వస్తుందని భయంతో పనిచేస్తారా, ఏమవుతే అది అవుతుందిలే అని చేస్తారా, అంటే నాకు ఆయన వల్లే కదా నాకు ఇక్కడ పోస్టింగ్ వచ్చింది, ఆయన ఫోన్ చేస్తే పని చేస్తామని ఉంటారా? లేదు సార్, ఆల్వేస్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి మాత్రం సైడ్ అయ్యేది ఏమి లేదు. డెఫినెట్గా మిమ్మల్ని సైడ్ చేస్తారు, సైడ్ కాకపోతే మిమ్మల్ని సైడ్ చేస్తారు. అలాంటిది లేదు. ట్రాన్స్ఫర్ అయినా దట్ అండ్ ఆల్ ఐ డోంట్ నో అబౌట్ ఆల్ దోస్ థింగ్స్, బట్ నేను ఏమంటానంటే చేయాల్సిన పని మాత్రం కరెక్ట్గా చేయాలి అంతే. ఓకే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మ్యాక్సిమం నాకు తెలిసి మంచి పని చేస్తామంటే అడ్డంకి చెప్పేవాళ్ళు తక్కువ ఉంటారు. సో ఆ కాన్ఫిడెన్స్తో ఐ ట్రై టు డూ వాట్ ఎవర్ ఇస్ పాసిబుల్ విత్ ఇన్ మై లిమిట్స్ అండ్ గుడ్ థింగ్స్ టు హ్యాపెన్. మీ లైఫ్లో చిన్నతనం నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా రెవెన్యూ కార్యాలయానికి వెళ్ళారా, అక్కడ పరిస్థితి ఎప్పుడైనా మీకు ఒక చేదు అనుభవం ఏమైనా ఎదురైందా? నాకు అలాంటిది అనుభవం ఎదురవలేదు. ఎప్పుడు లేదా? రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళలేదా మీరు? వెళ్ళలేదు. మై ఫాదర్ యూస్ టు సే ఆయన ఎక్కువ వెళ్ళేవాళ్ళు ఫార్మర్స్తో వర్క్ చేస్తున్నప్పుడు. యూస్ టు మీట్ రెగ్యులర్లీ కలెక్టర్ అండ్ ఆల్. ఆయన తన ఎక్స్పీరియన్సెస్ చెప్పేవాళ్ళు, కానీ నేను ఫిజికల్గా ఎప్పుడు వెళ్ళలేదు. ఓకే.